హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మొబైల్ నెంబర్కు రేషన్ కార్డును లింక్ ఎలా చేసుకోవచ్చో వీడియోగా చూద్దాం. మీకు రేషన్ కార్డు ఉంటే దానికి మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలంటే వీడియో అక్కడ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న పేజీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన పేజీ వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ నేమ్ ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మీ యొక్క మండల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మీ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ మండల్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డు యొక్క రేషన్ కార్డు యొక్క షాప్ ఉంటుంది కదా, రేషన్ షాప్ నెంబరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ మండల్లో రేషన్ కార్డు యొక్క షాప్స్ ఉంటాయి కదా, రేషన్ షాప్స్ ఆ నెంబర్లోనే ఇక్కడ వస్తాయి, అవి సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలాగంటే మీరు ఇంకొక లింక్ ఉంటుంది, అక్కడ ఈ విధంగా పేజీ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది, ఇక్కడ మీకు రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, ఇక్కడ సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. చేస్తే చూడండి, ఇక్కడ ఒక రేషన్ కార్డు నెంబర్ వచ్చేది కదా, ఈ నెంబర్ను ఈ విధంగా నెంబరు మీ యొక్క రేషన్ కార్డు షాప్ యొక్క నెంబర్ తెలియకపోతే ఈ విధంగా రేషన్ కార్డు సెర్చ్లో మీ రేషన్ కార్డు నెంబర్ ఇచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం వల్ల మీ యొక్క డీటెయిల్స్ వచ్చి మీ రేషన్ షాప్ నెంబర్ కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి 2808017 అని వచ్చేది కదా, నేను కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ పబ్లిక్ అనే బటన్గా ఉండనివ్వండి, ఉన్న తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా బెనిఫిషియరీ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్. అంటే ఇక్కడ మనకు బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది, మేము రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయిపోయింది అని ఇక్కడ చూపించింది. ఈ విధంగా మీరు రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తుంది సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి, పక్కన ఒక బెల్ ఐకన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి. మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి, రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక క్లిక్ చేయండి. ఆ పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకే ముందుగా అందుతాయి. మీరు కావాలనుకుంటే వెంటనే క్లిక్ చేసేయండి, మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకు త్వరగా అందాలనుకున్న వారు క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.